ఎన్నిక 2021లోనే ఉంటుందా లేదంటే 2022 జనవరి తర్వాత ఉంటుందా? ఈటల రాజేందర్ అధికారిక రాజీనామా ప్రకటన ఎప్పుడు వస్తుంది? ఎన్నికల ముహూర్తం ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై తెలంగాణలో చర్చ నడుస్తోంది. మంత్రి పదవి నుంచి అనూహ్యంగా బర్త్రఫ్ అయిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. టీఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచిన ఈటల రాజీనామా ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది అనేది కీలకం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ దృష్ట్యా ఎన్నికలు సాధ్యమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారమే దేశంలో సెకండ్ వేవ్ కు ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి. పైగా తెలంగాణలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా కోవిడ్ ఎఫెక్ట్ పడడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఈటల రాజీనామా చేసినా ఎన్నికలు గరిష్టంగా 6 నెలల తర్వాతే జరిగే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం ఆరంభంలో యూపీ వంటి కీలకమైన రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా దృష్ట్యా ఈ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే డైలమా ఉంది. తెలంగాణలో ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే తప్ప ఉప ఎన్నికల ఖాళీలు లేవు. సాధారణంగా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తే గాని లేదా అనివార్య కారణాల వల్ల గాని ఖాళీలు ఏర్పడితే 6 నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే కరోనా దృష్ట్యా దేశంలో మరే ఎన్నికలు కూడా నిర్వహించకుండా ఈసీ ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తోంది. కోవిడ్ థర్డ్ వేవ్ వంటివి ఉంటే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో 6 నెలల గడువును పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈటల రాజేందర్ రాజీనామా చేసి ఎన్నికలు ఆయా నెలల్లో జరగకుండా ఉంటే ఈటల త్వరలో బీజేపీలో చేరడం ఖాయమనేది ఆయన ఢిల్లీ పర్యటనలు మీడియాలో ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్న వ్యాఖ్యలు రూఢి చేస్తున్నాయి. బీజేపీలో చేరకుంటే రాజీనామా అనేది ఆయన సొంత నిర్ణయంపై ఆధారపడుండేది. కమలం నీడలో చేరడంతో ఈటల రాజీనామా ఎప్పుడనేది కొత్త హైకమాండ్ నిర్ణయించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ అధికారికంగా రాజీనామా సమర్పించడం, స్పీకర్ ఆమోదించడం, ఎన్నికల సంఘం హుజూరాబాద్ స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించడం, అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవడం, పోలింగ్ జరగడం వంటివి ఎంత లేదన్నా 6 నెలల సమయం పట్టొచ్చు అనేది రాజకీయ వర్గాల ఆలోచన. ఈ లెక్కన 2022లోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అంతలోపు హుజూరాబాద్ లో గెలుపోటములపై దృష్టి సారించేందుకు అన్ని పార్టీలకు కావలసినంత సమయం ఉంటుంది. అయితే ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా ఈటల వర్సెస్ టీఆర్ఎస్ గానే పాలిటిక్స్ జరగనున్నాయి.